సారీ ఉదయ్, నీ మనసు గుండె ఒకేసారి గాయపడ్డాయి. ఆపరేషన్ తో గుండె సరవుతుంది, కానీ ప్రమోద మనసుకు చేసిన గాయం సరిచేయడం ఎవరి వల్ల అవుతుంది? మన వల్ల అవుతుంది. ఎస్ ఉదయ్, ప్రమోదాని మేం డీల్ చేస్తాం. అవసరమైతే అడ్డం వచ్చిన ఆ బావగండి ఫేస్ చేసి ప్రాబ్లం క్లియర్ చేసేద్దాం. నీ ఫ్రెండ్స్ గా మాత్రం చనువు తీసుకునే హక్కు బాధ్యత మాకు లేవంటావా? థాంక్యూ, బట్ వన్ థింగ్, మీ హక్కు మమ్మల్ని ఇద్దరిని కలపడం వరకే. మీ బాధ్యత ఇది వాళ్ళ బావదాకా పోకుండా చూడటం. అలా అయితేనే మీరు డీల్ చేయండి. సామధాన దండోపాయంలో ఇలాంటి డీల్ లేదనుకుంటా. అది మేము చూసుకుంటాంలే. అరే, ఇంతగా నిన్ను హర్ట్ చేసిన ప్రమోద ఫ్యూచర్ గురించి ఎంత కర్సీగా ఫీల్ అవుతున్నారా? ఇదే పాయింట్ తో ప్రమోదని కన్సల్ట్ చేసి మేము కన్విన్స్ చేసేస్తాం. చాలా థ్యాంక్స్ రా. రే నల్లడా, ఇక్కడరా. హాయ్. ఏంటి అందరూ కలిసికట్టుగా వచ్చారు? లోపలికి రాకుండా ఇక్కడే నిలబడిపోయారేంటి? కమాన్, లోపలికి రండి. అందరం కలిసి ఒకే తొట్టుకి కట్టుబడి వచ్చాం. కానీ కానీ అది నీకు ఇష్టం ఉందో లేదో తెలీదు, అందుకే ఇక్కడే నిలబడిపోయాం. మన గ్రూప్ మెజారిటీగా సపోర్ట్ చేసిన ఏ సబ్జెక్ట్ నైనా నేను ఆబ్జెక్ట్ చేశానా? ఇది అంతే. చెప్పండి. ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేసింది నువ్వే, మధ్యలో కట్ చేసింది నువ్వే, కాబట్టి ఫినిషింగ్ చెప్పాల్సింది కూడా నువ్వే ప్రమోద. ఐ కాంట్ అండర్స్టాండ్. స్ట్రైట్ గా చెప్పండి, ఉదయ్తో ప్రేమను ఎందుకు స్టార్ట్ చేసావు? అన్ఎక్స్పెక్టెడ్ గా ఎందుకు కట్ చేసావు? అందుకు రీజన్ ఉదయ్కి తెలుసు, మీకు తెలుసు, కానీ తెలియంది ఒకటే, లవ్ అనేది ఇంత ఫ్లెక్సిబుల్ గా, ఐ మీన్ ఇంత చీప్ గా ఉంటుందా అని. ఈ సబ్జెక్ట్ మా ఇద్దరికి సంబంధించింది. మాకు ఎదురైన ప్రాబ్లమ్స్ నన్ను ఫ్లెక్సిబుల్ చేశాయి, అతన్ని కన్విన్స్ చేశాయి. నో, అతని హార్ట్ ని దారుణంగా హర్ట్ చేశావు. అందుకు బాధ్యురాలిని నేను మాత్రమే కాదు, సిచ్యువేషన్స్, పరిస్థితులు నా చేతిలో ఏమీ లేదు. నో, దానికి బాధ్యురాలివి నువ్వే. అందుకు బాధ్యురాలిని నేను మాత్రమే కాదు, సిచ్యువేషన్స్, పరిస్థితులు. మరి జరిగిన దానికి నువ్వేం ఫీల్ అవ్వట్లేదా ప్రమోద? జరగక తప్పదని తెలిసి ఫీల్ అయి చేయగలిగిందే ఉంది. నీ కారణంగా వాడు గుండె గాయపడింది, యు నో ఇట్. మీరు నన్ను శిక్షించాలనుకుంటున్నారా? నీ కారణంగా మీ ప్రేమ జీవితం శిక్షింపబడకూడదని చెప్పడానికి వచ్చాం. అది నా చేతులు దాటిపోయింది. ఐఎమ్ హెల్ప్లెస్. వై డోంట్ యు థింక్ అబౌట్ మై ప్రాబ్లం? ప్రాబ్లం స్టార్ట్ చేసిందే నువ్వేనప్పుడు అరిచి కేకలు పెడితే ప్రయోజనం లేదు ప్రమోద. యు ఆర్ ద సొల్యూషన్, నథింగ్ ఎల్స్. ప్రమోద. రమేష్, బీ కూల్. ప్రమోద, చరిత్రలో ప్రేమకు స్థానం ఉంది, విలువ ఉంది. ప్రాబ్లం ఏదైనా కావచ్చు, ప్రేమించిన వ్యక్తికి ద్రోహం చేయాలనుకోవడం ప్రేమకే కాదు, నీకు నువ్వు ద్రోహం చేసినట్లే. నువ్వు ప్రేమను మన్నిస్తే మీ బావ ఒక్కడే హక్ కావచ్చు, బట్ నీ ప్రేమను కాదంటే ఇద్దరి జీవితాలు బ్లాస్ట్ అవుతాయి. ఆలోచించు. ఒకరి కోసం ఇద్దరిని నాశనం చేయడమా, ఇద్దరి ప్రేమ కోసం ఒక్కరిని వదిలేయడమా? ఏది మంచో నువ్వే నిర్ణయించుకో. ప్లీజ్ నన్ను స్ట్రెస్ చేయొద్దు. నా నిర్ణయంలో మార్పు నా చేతుల్లో లేదు. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఫ్రెండ్స్, ఇంతకంటే చేయగలిగింది ఏమీ లేదు. ఉదయ్కి మ్యాటర్ మీరే పోస్ట్ చేయండి. వీఆర్ సారీ ప్రమోద, సారీ. హలో ఉదయ్. శ్రీరామ్. హలో ఉదయ్, నా వెడ్డింగ్ కార్డ్. కంగ్రాట్స్ రా శ్రీరామ్. మరి నేనెప్పుడు నీకు కంగ్రాట్స్ చెప్పాలి? బహుశా ఆ అవసరం ఉండదేమో. ఎందుకని? విషయం నీకు తెలీదా? బట్ వన్ థింగ్, విన్నాను నాలాంటి రోమియో విషయంలోనే సక్సెస్ అయినప్పుడు నీలాంటి సిన్సియర్ విషయంలో తప్పక సక్సెస్ అవుతుంది. జోష్యం చెప్తున్నావా? నోనో, ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేనే. నువ్వెన్ని చెప్పినా కొందరు విషయంలో మాత్రం కలవటం అసాధ్యం. నేను సాధిస్తాను. ఎస్, కాలేజీలో మీ ముందు అన్ని విషయాల్లో ఓడిపోయాను, బట్ నా లైఫ్ సెటిల్ విషయంలో ఫుల్ సక్సెస్ మీరెవ్వరూ ఊహించలేనంత. నా ఉడ్బి ఎవరో తెలుసా? నేను సక్సెస్ అయ్యింది ఇక్కడే. నమ్మకం లేదు కదూ, అందుకే విత్ ప్రూఫ్తో వచ్చాను. మేడం. మిస్టర్ ఉదయ్, రోమియో శ్రీరామ్ని మంచి రాముడిగా చేయాలని నా లైఫ్ పార్ట్నర్గా ఎంచుకున్నాను. పర్మనెంట్గా నా హార్ట్ క్లాస్లోనే ఉండిపోమన్నాను. కంగ్రాట్స్ మేడం.
నువ్వు మా మ్యారేజ్కి వస్తున్నావు. ప్రమోదని పిలిచావా? పిలుస్తాను. అయితే మా ఇద్దరిలో ఎవరో ఒకరే రాగలరు. అంటే నేనొస్తే తను రాదు. రప్పిస్తాను, మీ ఇద్దరిని నేనే కలుపుతాను. అనవసరంగా శ్రమ పడద్దు. ఉదయ్, ఒకప్పుడు మిమ్మల్ని ఏడిపించడానికి చాలా శ్రమ పడ్డాను, ఇప్పుడు మిమ్మల్ని కలపడానికి అవసరం అనుకుంటా? ప్రయత్నించి చూడు. ఉంటా ఉదయ్. కంగ్రాచులేషన్స్, తప్పకుండా మీ మ్యారేజ్కి వస్తాను. నా గురించా, మీ మేడం గురించా? మీ ఇద్దరు గురించిను. ఐ యామ్ హాఫ్ సక్సెస్, సగం గెలిచాను. అదేంటి? తను వస్తే నువ్వు రావని ఉదయ్ నాతో పందెం కట్టాడు. ఐమ్ సారీ, మీరు ఓడిపోయారు, అందుకే మీ రాయబారం. ప్రమోద, లవ్ బర్డ్స్ విడిపోకూడదనే నా తపన. ప్రమోద, ఒక మాట అడుగుతాను, నువ్వు మనస్ఫూర్తిగానే ఉదయ్కి దూరం అయ్యావా? చెప్పు. ప్రసన్న, ప్రసన్న. ఏంటండి? నా కార్ కీస్ ఎక్కడ? కిచెన్ లో ఉన్నాయి. వాట్? లేకపోతే ఏంటండి, కార్ కీస్ మీ కోట్ జేబులోనే ఉంటాయి. కిచెన్ జోకులు సరే, ఏర్పాట్లన్నీ రెడీయేనా? అమెరికా నుంచి వచ్చే మీ మేనల్లుడి కోసం అమెరికన్ ప్రెసిడెంట్ లెవెల్లో ఆర్డర్స్ జారీ చేశారు కదా, చెయ్యడం చెప్పినంత ఈజీ కాదు. అదే హడావుడిలో ఉన్నాను నేను. ఆల్ నాన్ వెజ్ డిషెస్ కాదు, అన్ని చాలా రిచ్ గా టేస్ట్ గా ఉండాలి, ఓకేనా? మీరు ఎలాగే కాషన్స్ ఇస్తూ ఉండండి, ఆ అబ్బాయి ఫ్లైట్ దిగి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తాడు. అన్నట్టు బేబీ ఎక్కడ? రూమ్ లో చదువుకుంటుందండి. బేబీ హరి అప్. చావుదాకా తెచ్చావు, అందుకు కారణం ఉంది, క్షమాపణ చెప్పుకుంటాను. నిన్ను చూస్తేనే చస్తాడని డాక్టర్లు చెప్పారు. సునీల్. ఎస్, చూడటమే కాదు నీ ఆలోచన కూడా అడిగి రానికూడదు. పరిస్థితి ఎంత సీరియస్ అర్థమైందా? ఇక నువ్వు దయచేయి. చందు.